హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు రమ్మీ మిరకిల్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను పూజలకి, వ్రతాలకి, అలానే ఫెస్టివల్స్కి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేస్తాం కదండి, ఆ డెకరేషన్ అనేది ఈరోజు నేను లీవ్స్తో, మనకు అందుబాటులో ఉన్న ఫ్లవర్స్తో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. దీనికి చాలా తక్కువ టైం పడుతుంది, అంతేకాకుండా లో బడ్జెట్లో మనకి ఈ డెకరేషన్ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ నేను పింక్ గన్నేరు పూలు ఉంటాయి కదండి, దాని లీవ్స్ తీసుకున్నాను. ఈ టిప్స్ అన్నీ సమానంగా పెట్టి ఈ ఎడ్జెస్ని కట్ చేసుకుంటున్నాను. కట్ చేసిన తర్వాత ఓల్డ్ సీడీ ఒకటి తీసుకొని ఇలా ఈ లీఫ్ని ఇలా పెట్టి సెల్యులర్ టేప్తో స్టిక్ చేసుకోవాలి. అలానే దానికి ఆపోజిట్లో ఇంకొక లీఫ్ని పెట్టి అతికించుకోవాలి. ఇప్పుడు ఇంకొక టూ లీవ్స్ తీసుకొని ప్లస్ సింబల్ లాగా అతికించుకోవాలి. అలానే క్రాస్గా, ఈ క్రాస్గా అలా చుట్టూ పెట్టుకొని సెల్యులర్ టేప్తో అతికించుకుంటూ వెళ్ళాలి. ఇలా ఆపోజిట్ ఆపోజిట్ లీవ్స్ పెడుతూ అతికించుకుంటూ వెళ్తే మనకి సర్కిల్గా వచ్చేస్తుంది నీట్గా. ఇలా ఎక్కడికక్కడ సెల్యులర్ టేప్తో అతికించుకుంటే మనకి లీవ్స్ పడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు మిడిల్లో కూడా ఇలా లీవ్స్ పెట్టి అన్నీ ఒకటేసారి పెట్టుకొని అతికించుకోవచ్చు. రౌండ్గా సెల్యులర్ టేప్తో అతికించేయాలి. ఇప్పుడు ఇంకెక్కడైనా గ్యాప్ ఉంటే ఇలాగా లీవ్స్ పెట్టి సెల్యులర్ టేప్తో స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది లీవ్స్తో అయితే రెడీ చేసామండి. ఇప్పుడు దీనిపైన ఫ్లవర్స్ అతికించుకోవడానికి ఇగోండి ఇలా డబుల్ టేప్ ఉంటుంది, దాన్ని ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ మిడిల్లో ఒకసారి కట్ చేసుకోవాలి. ఆ చిన్న చిన్న పీసెస్ని ఇక్కడ ఇలా మిడిల్లో సర్కిల్గా అతికించుకోవాలి. ఇప్పుడు ఈ డబుల్ టేప్కి మన దగ్గర ఏ ఫ్లవర్స్ అందుబాటులో ఉంటే ఆ ఫ్లవర్స్ని స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే పింక్ గన్నేరు పువ్వుల్ని అతికించుకుంటున్నానండి. మీరు చామంతులు కానీ ఏవైనా సరే అతికించుకోవచ్చు, కానీ వాటి కాడల్ని కట్ చేసి ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇలా సర్కిల్గా నీట్గా దగ్గర దగ్గరగా స్టిక్ చేసుకుంటే అందంగా కనిపిస్తుందండి. ఈ గన్నేరు పూలతో పూజ చేస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం వస్తుందంటండి, పురాణాల్లో చెప్పబడింది. అంతేకాకుండా ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి బాగా అతుక్కుంటాయండి ఆ డబుల్ టేప్కి. ఇగోండి సర్కిల్గా అతికించేసాం కదా, ఇప్పుడు ఈ మిడిల్లో ఈ ఎల్లో గన్నేరు ఫ్లవర్స్ని అతికించుకుంటున్నానండి. దానికోసం నేను ఇలా కాడని కట్ చేశాను, బంచ్లాగే ఉంచి మిడిల్లో ఇది డబుల్ టేప్ పెట్టి ఈ బంచ్లాగే దానికి స్టిక్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా మనం ఇలా డెకరేషన్ ఫ్లవర్స్ యూజ్ చేసినప్పుడు ఆపోజిట్ కలర్స్ అయితే అందంగా కనిపిస్తాయి. ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కోసం రెడీ అయిపోయిందండి. ఇక్కడ మీకు కావాలంటే ఈ పింక్ ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, ఈ పింక్ ఫ్లవర్స్ చుట్టూ ఎల్లో ఫ్లవర్స్ని స్టిక్ చేసేసుకోవచ్చు, ఇలా అయినా ఉంచుకోవచ్చు. వెనక డబుల్ టేప్ పెట్టి మనము బ్యాక్గ్రౌండ్ వాల్కైనా లేదా క్లాత్కైనా స్టిక్ చేసేసుకోవాలి. చూడండి చాలా సింపుల్గా తక్కువ ఖర్చులో మనం బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ రెడీ చేసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.